నమస్కారం ద రహస వ్లాగ్కి స్వాగతం ఇప్పటివరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అంటారు ఈ రోజున మహావిష్ణువుని శివుడిని పూజించాలి వైకుంఠ చతుర్దశి రోజు శివుడికి బిల్వార్చన చేసిన విష్ణువుకి తులసిమాల వేసిన అశ్వమేధాది యాగాలు చేసినటువంటి ఫలం కలుగుతుందని మనకి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు హరిహర నామస్మరణతో జాగరణ చేస్తే కైవల్య ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి మహావిష్ణువు అంతటి వాడు కూడా వైకుంఠ చతుర్దశి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడట ఒకసారి విష్ణు భగవానుడు వైకుంఠం విడిచి కాశీకి అంటే విశ్వనాథుణ్ణి దర్శించడానికి వస్తాడు వెయ్యి తామర పూలతో శివుణ్ణి పూజిస్తాడు శివుడి కీర్తనలను పాడుతాడు ఈలోపు ఒక తామర పుష్పం కనపడకుండా పోతుంది విష్ణు కళ్ళను తామర పూలతో పోలుస్తారు కనుక ఒక కన్నుని శివుడికి అర్పిస్తాడు భక్తికి మెరిచినటువంటి శివుడు కన్ను ఇవ్వడమే కాక సుదర్శన చక్రాన్ని కూడా ఇస్తాడు ఇంకొక పురాణ కథనం ప్రకారము ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు అనేక పాపాలు చేసి పాపాల ప్రక్షాళన చేసుకోవడానికి గోదావరి నదిలో మునుగుతాడు ఆ రోజు వైకుంఠ చతుర్దశి భక్తులందరూ నదీ తీరంలో దీపాలు వెలిగిస్తారు ఆ జన సమూహంలో ధనేశ్వర్ కలిసిపోతాడు ధనేశ్వర్ మరణం తర్వాత యమభటులు నరకానికి తీసుకుని వెళతారు అప్పుడు శివుడు వైకుంఠ చతుర్దశి రోజు భక్తుల దీపాలు వెలిగించడానికి వచ్చి అప్పుడు అంటే ఎవరైతే వైకుంఠ చతుర్దశి రోజు భక్తులు వచ్చి ఆ దీపాలను వెలిగించారు కదా వెలిగించడానికి వచ్చిన అప్పుడు వాళ్ళ స్పర్శ తాగడం వల్ల పాపాలు దర్శించాయని ధనేశ్వర్ని వైకుంఠానికి పంపుతాడు కార్తీక దీపాల మాసము నెలంతా శివకేశవుల ఆలయాల్లో దీపోత్సవం నిర్వహించడం సాంప్రదాయం అందులోనూ వైకుంఠ చతుర్దశి నాడు ఇత్తడి లేదా రాగి కుందులలో దీపాన్ని వెలిగించే దానం ఇవ్వాలని చెబుతూ ఉంటారు సకల దానాలలో దీపదానం మహోన్నతమైనది దీనివల్ల సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి దీపాలు చీకట్లని పాలదోలినట్టే దాన ఫలం వల్ల మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానము అహంకారం అనేది తొలగిపోతుందని నమ్మకం చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించి శివ కేశవ ఆలయాలని దర్శించాలి నమ్మక చమకాలని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి అలాగే మనకి స్తోమత మేరకు దాన ధర్మాలనేవి చేయాలన్నమాట ఆ పుణ్యఫలాలే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా వైకుంఠ ద్వారాలు అంటే వైకుంఠానికి మనం వెళతామనేది నమ్మకం అన్నమాట ఇక కొన్ని ప్రాంతాలలో ఈరోజున కార్తీక స్నానం చేస్తారు ఋషికేశ్లో విష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుంచి లేచిన సందర్భంగా దీపధన్ అనే మహోత్సవాన్ని చేస్తారు పవిత్ర గంగానదీ తీరంలో దీపాలని వెలిగిస్తారు ఇక కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయంలో విష్ణువుకి బిల్వపత్రాలతో శివుడికి తులసితో పూజ చేస్తారు కాశీ విశ్వనాథుని ఆలయంలో విష్ణువుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక తిరుమల వెంకటేశ్వర స్వామికి శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయంలో ఉడిపి కృష్ణమఠంలో వైకుంఠ చతుర్దశి వేడుకలని ఘనంగా నిర్వహిస్తారనమాట ఇక ఇదేనండి వైకుంఠ చతుర్దశి కార్తీకంలో వచ్చే వైకుంఠ చతుర్దశి యొక్క విశిష్టత మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం